అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని దీని నుండి బయటకు తీస్తారు. మీ పని యొక్క విస్తరణ కారణంగా మీరు రిలాక్స్ అవుతారు. మీరు ఇన్లాస్ వైపు నుండి కూడా ఒకరి నుండి ఏదైనా సహాయం అడిగితే దాన్ని కూడా పొందుతారు. మీ అధికారులు మీ ఆలోచనలను ప్రశంసిస్తారు. మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. విద్యార్థులు విదేశాల నుండి చదవాలనుకుంటే వారు ఏదైనా సంస్థల్లో చేరొచ్చు. ఈ రంగంలో కొంతమంది కొత్త వ్యక్తులతో చేరడానికి అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం తయారీలో మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఇక అప్పుడే మంచి స్థలాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు కొత్త ప్రజా సంబంధాల నుండి మీకు ప్రయోజనం అనేది చేకూరుస్తుంది. మీ మనసు ఏదో గురించి విచారంగా ఉంటుంది. మీరు కొత్త పని ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉంటే అది మీకు మంచిది. మీరు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ తల్లితో ఏదో గురించి చర్చల్లో పాల్గొనొచ్చు. మీ పాత లావాదేవీలు మీకు తలనొప్పిగా మారుతాయి. మీ అవసరమైన రచనలో తొందరపడకండి. మరియు వాటి జాబితాను తయారు చేయవద్దు. అప్పుడు అది మీకు మంచిది. ఈ రోజు ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం మీకు పురోగతిని తీసుకురాబోతుంది. మీ ఏకపక్ష ప్రవర్తన కారణంగా మీరు కొన్ని తప్పులు కూడా చేస్తారు. మీరు కొత్త వాహనంతో ఇంటికి రావచ్చు. మీరు మీ పిల్లల అనుబంధానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే వారు కొన్ని తప్పు విషయాల కంటే ముందు ఉండవచ్చు. విద్యార్థుల విద్యా ఫలితాలు రావచ్చు. వ్యాపారంలో మీ మనసు ప్రకారం ప్రయోజనాలను పొందడం మీకు సంతోషంగా ఉంటుంది. అవసరమైన వ్యక్తికి సహాయం చేయడానికి మీకు అవకాశం వస్తే దీన్ని మీరు చేయండి. ఇది మీ మంచి పనులను పెంచుతుంది. ఈ రోజు మిగిలిన రోజుల కంటే మీకు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి మీకు ముఖ్యమైన చర్య తీసుకోవచ్చు. వ్యాపారంలో మీరు మునుపటి తప్పుల నుండి కొన్ని పాఠాలు తీసుకుంటారు. ఇక మరియు వాటిని మళ్లీ పునరావృతం చేస్తారు. ఆస్తి విభజనలో ఇంటి సభ్యులను సంప్రదించడం మంచిది. మీరు మీ కుటుంబంతో కలిసి కూర్చొని కొన్ని పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తారు. మీరు బాధపడే అవకాశాన్ని చూస్తారు. మీ మనస్సును కుటుంబంతో మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. ఇక కుటుంబంలో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మీకోసం నేటి రోజు ఇబ్బందులు తీసుకురావచ్చు. చట్టపరమైన కేసుల నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీ కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మీరు కొన్ని పని గురించి మీ సోదరులతో సలహాలు కూడా ఇవ్వచ్చు. మీ పిల్లలు మీ మనసులో జరుగుతున్న చిక్కులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదో గురించి ఒత్తిడి కారణంగా మీరు కలత చెందుతారు. మీ తల్లి ఏదో గురించి మీతో కోపంగా ఉండవచ్చు. ఈ రోజు ఆర్థిక కోణం నుండి మీకు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబంలోని సభ్యుల నుండి కొన్ని నిరాశపరిచే సమాచారాన్ని కూడా వినవచ్చు. మీ స్నేహితులతో పార్టీ మొదలైన వాటిలో ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో చీలిక కొత్త మలుపు తీసుకురావచ్చు. మీరు ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రభుత్వ పథకాల నుండి లబ్ధి పొందుతారు. మీకు మంచిగా ఉంటుంది. ముఖ్యమైన పనులతో కొంత మీకు దూర ప్రయాణంలో వెళ్లే అవకాశాలు వస్తాయి. మీరు ఒక ప్రయాణంలో వెళ్తే దయచేసి దానిలో విలువైన వస్తువులను రక్షించుకోండి. ఈ రోజు మీరు చర్చను నివారించాలి. వ్యాపార ప్రణాళిక యొక్క పని కోసం మీరు స్వల్ప దూర ప్రయాణంలో వెళ్ళవచ్చు. లక్కీ సంఖ్య 16. లక్కీ కలర్ అయితే గులాబీ. పరిహారంలో ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం మీకు శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.